పుట్టపర్తి మండలం పెడపల్లిలో ప్రారంభమైన జగనన్న గృహ నిర్మాణ వారసత్వాల్లో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఊహించని చుక్క ఎదురైంది. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలు చెబుతూ శ్రీధర్ రెడ్డికి తలనొప్పి తెచ్చారు. కాలనీలో నిర్మిస్తున్న ఓ లబ్ధిదారుని ఎమ్మెల్యే పలకరించగా ఇసుక దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమాధానం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సభలో ప్రసంగిస్తూ మీరు ఇల్లు కట్టుకుంటారా అని అడగగా లబ్ధిదారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఏమంటే ప్రస్తుతం కొండెక్కిన గృహ నిర్మాణ సామాగ్రి ధరల వల్ల ప్రభుత్వం ఇస్తున్న 180,000 బిల్లు దేనికి సరిపోదని ప్రభుత్వమే ఇల్లు కట్టించువాలని లబ్ధిదారులు మొండికేశారు. నేను మళ్ళా 6 నెలలు తీర్చుకొని మళ్ళా వస్తానక్క. దయచేసి ప్రతి ఒక్కరు గుణాదులు పడాలా, గోడలు పైకి లేయాలా, స్లాబులు పడిపోయి ఉండాలి. ఏమంత సిద్ధంగా ఉండరు కదా? డబ్బులు లేవా? మేము ఇస్తాం, సిమెంట్ ఇస్తాం, ఇసుక తోలిస్తాం, మీకేం కావాలి? మీరు ఒక అడుగు ముందుకేస్తే మన జగనన్న 100 అడుగులు ముందుకేస్తాడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అందరికి ఇప్పటికైనా ధైర్యం వచ్చిందే లేదా చెప్పండి. ఏమో పలకడం లేదా చెప్పండి. మొదలు పెడితే నేను మళ్ళా 6 నెలలు తీర్చుకుని మళ్ళా వస్తానక్క. దయచేసి ప్రతి ఒక్కరు గుణాదులు పడాలా, గోడలు పైకి లేయాలా, స్లాబులు పడిపోయి ఉండాలి. ఏమంత సిద్ధంగా ఉండరు కదా? మేము ఇస్తాం, సిమెంట్ ఇస్తాం, ఇసుక తోలిస్తాం, మీకేం కావాలి చెప్పండి. మీరు ఒక అడుగు ముందుకేస్తే మన జగనన్న 100 అడుగులు ముందుకేస్తాడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి అందరికి ఇప్పటికైనా ధైర్యం వచ్చిందే లేదా చెప్పండి. ఏమో